వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో ఇక్కడ నేను ఆరెంజ్ అంటే ఫారెన్ ది తీసుకున్నాను, లోకల్ కాకుండా కివి, క్యారెట్, టొమాటో అలాగే చెర్రీ టొమాటోస్తో ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. అంటే ప్లేట్ను ఫుల్గా మనం ఇవి స్లైసెస్లా కట్ చేసి అరేంజ్ చేసుకుంటాం. సో డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో తీసుకుంటే మనకు సూపర్గా వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి లోకల్ది మనకు స్కిన్ తొందరగా ఊడిపోతుంది సెగ్మెంట్స్తో. ఇది అలాగే మనకు పట్టుకొని ఉంటుంది కాబట్టి దీంతో హ్యాపీగా మనం అంటే ఇలాంటి గార్నిష్లలో ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. సో మనకు సరిపడా స్లైసెస్లని ఇలా కట్ చేసుకోవాలి ముందుగా. కొంచెం వైట్ కలర్ ప్లేట్ తీసుకుంటే మనకు లుక్ అనేది బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి కివి. పక్క పక్క నుంచి మొత్తం మనకు ఎన్ని స్లైసులు పడితే అన్ని స్లైసులలో సైడ్లోంచి. నెక్స్ట్ సో క్యారెట్. ఓకే ట్రయాంగిల్ షేప్లో
సింపుల్ స్లైసెస్తో మనం ఇలా ప్లేట్ గార్నిష్ అనేది చేసుకోవచ్చు హ్యాపీగా. సో ఎక్కడన్నా కాంపిటీషన్స్ లేకుంటే ఫుడ్ ప్రెజెంటేషన్స్ ఉన్నప్పుడు ఇలాంటివి బాగా మనకు పనికి వస్తాయి. నెక్స్ట్ ఇంకొక రౌండ్ కివి. నెక్స్ట్ చెర్రీ టమాటోస్. ఓకే, చిన్న మనకు మార్కెట్లో దొరికినప్పుడు హ్యాపీగా తెచ్చేసుకొని ఇలా వాడుకోవచ్చు మనం. మధ్యలో వచ్చేసి హైబ్రిడ్ టమాటో. సో సింపుల్ ఫ్లవర్ చేస్తున్నాను, రోజ్ ఫ్లవర్. చిన్న చిన్న స్లైస్ ఈజీగా, అంటే దీనికి మనం ఎక్కువ కష్టపడాల్సిన అక్కర్లేదు. ప్లేట్ గార్నిష్ లాంటివి చేసుకునేటప్పుడు కలర్ కాంబినేషన్ మనం తీసుకునే వెజిటేబుల్, అలాగే మనం తీసుకున్న ప్లేట్ ఏ కలర్లో ఉంది చూసుకొని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉండే వెజిటేబుల్స్ మనం తీసుకుంటే చాలా బాగుంటుంది. జస్ట్ ఇలా రిబ్బన్లా రోల్ చేసేసాడు. ఓకే, సో చూసారు కదా, ఇలా చిన్న చిన్న స్లైసెస్తో మనం అందంగా ప్లేట్ గార్నిష్ చేసుకోవచ్చు. ఓకే.